శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీమాత్రే నమః, జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూలై 25వ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే గనుక, కోర్టులో మీకు ఏమైనా కేసులు ఉంటే గనుక ఆ కోర్టులో కేసులు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి ఎంతో కాలంగా పరిష్కరించనటువంటి ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పరిష్కరించబడే అవకాశం ఉంది. ఇక ఎవరైతే ఎప్పటి నుంచో విదేశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఉంటారో, ఈ సమయంలో విదేశాలకు వెళ్ళేటటువంటి వీసాలు మంజూరు అవుతాయి. అలాగే కుటుంబంలో కూడా ఏమైనా వివాదాలు ఉంటే అవి కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అదేవిధంగా వివాహ సంబంధం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ఇంట్లో శుభకార్యక్రమాలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక ఈరోజు మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క పనులను మీరే పూర్తి చేసుకుంటారు, అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండే ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ రాశి వారు పిల్లలను బాధ్యతాయుతంగా పెంచుతారు. అలాగే గోసేవ కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు, మొక్కలను నాటుతారు. అదేవిధంగా ఈ రాశికి చెందిన వ్యవసాయదారులు పాడి పంటలు వ్యవసాయం మీద అధిక శ్రద్ధ చూపుతారు. అలాగే సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు బ్రహ్మాండంగా లభించనున్నాయి. మీరు నలుగురితో మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తిగా మాట్లాడుతారు. ఇక ఈ రాశి వారు లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు, విలాసవంతంగా జీవిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా దేవాలయాలను సందర్శిస్తారు, పూజాది కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన రోజుగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు మీరు డబ్బులను వృధాగా ఖర్చు పెట్టకూడదు, డబ్బులను చాలా జాగ్రత్తగా పొదుపు చేయాలి అనే తపన కలిగి ఉంటారు. అలాగే కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే వాహనాలను మారుస్తారు, ఇంట్లోకి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారు గృహం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా గృహం కట్టాలనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు ఫ్యూచర్ ఎగ్జామ్స్ కోసం బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు, పోటీతత్వంతో చదువుకోవాలని కూడా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ రాశి ఉద్యోగినులు ఉద్యోగం విషయంలో ఒక శుభవార్తను వింటారు. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లతో పాటుగా స్థాన బదిలీలు పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు వారి సంతానం అలాగే కుటుంబం విషయంలో ఆనందం లభిస్తుంది, ప్రయాణాలు చేస్తారు. అలాగే వారి పుట్టింటి నుంచి కూడా ధనయోగం పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు అన్ని విషయాలలో వ్యాపార రంగంలో హోల్సేల్ రిటైల్ రంగాలలో విపరీతమైన లాభాలు వస్తాయి. అలాగే వారి వ్యాపారాలు ఇంకా విస్తరించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ రేపటి రోజున అన్ని రంగాల వారికి కూడా విశేషమైన అభివృద్ధి కనిపిస్తుంది. రేపటి రోజున ఈ రాశి వారు శ్రీ నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని పఠించుకోండి. అలాగే మీ దగ్గరలో ఉండేటటువంటి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా మీరు శుభ ఫలితాలు ఇంకా మరిన్ని పొందుకోవచ్చు. రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది, విజయ అవకాశాలు పెరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సూచితం, నూతన కార్యాలను ఆరంభించండి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, రుణ సమస్యల నుండి బయటపడతారు, అధికారుల వల్ల మేలు చేకూరుతుంది, కలహాలకు దూరంగా ఉండాలి, శివ పూజ మనశ్శాంతినిస్తుంది. మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు, పెద్దల మన్ననలు పొందుతారు, వ్యాపార లాభం ఉంటుంది, క్రమంగా పైకి వస్తారు, తగినంత మానవ ప్రయత్నం చేయండి, ఇష్ట కార్యాలు పూర్తి అవుతాయి, ఆర్థిక స్థితి మెరుగవుతుంది, ఉత్తమ ఫలితాలు సాధించే కాలం ఇది, ధనధాన్య లాభాలు ఉంటాయి, న్యాయపరంగా మంచి జరుగుతుంది, పదవీ లాభం ఉంది, కుజశ్లోకం చదివితే మేలు.
కర్కటక రాశి. కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు, గౌరవం పెరుగుతుంది, ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది, ఉద్యోగంలో కలిసి వస్తుంది, లక్ష్మీ కటాక్షం ఉంది, మిత్రుల ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది, ఆశయం ఫలిస్తుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆటంకాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలి, మనశ్శాంతి అవసరం. విష్ణు సహస్రనామాన్ని చదవండి, కార్యసిద్ధి ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లాభదాయకమైన కాలం, వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి, ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది, అధికారులతో ప్రసన్నంగా మాట్లాడాలి, తెలివిగా ఆటంకాలను అధిగమిస్తారు, కోరుకున్నది సిద్ధిస్తుంది, తెలియని వ్యక్తులతో జాగ్రత్త, ఆర్థికంగా అనుకూల సమయం ఇది, లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది. కన్యరాశి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్ట సిద్ధి ఉంటుంది, అదృష్ట ఫలాలు అందుతాయి, ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు, అంతా అనుకున్నట్లే జరుగుతుంది, ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది, వ్యాపారంలో అనుకూల ఫలితం పొందుతారు, ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తి అవుతుంది, ధర్మ మార్గంలో పైకి వస్తారు, ధనలాభం ఉంది, ఇష్టదేవ స్మరణ శుభప్రదం. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలయంలో విజయం లభిస్తుంది, ఆటంకాలు తొలగుతాయి, ఏకాగ్రతతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరిస్తారు, వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు, ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, మిత్రుల సాయంతో సమస్యలు తొలగుతాయి, కొన్ని మంచి పనులు చేపడతారు, ముందు వెనక ఆలోచించి నిర్ణయం తీసుకోండి, సూర్యస్థితి ఉత్తమం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రమ అవసరం, ఓర్పుతో ప్రయత్నించాలి, లక్ష్యంపై దృష్టి పెట్టి ధైర్యంగా పనులను పూర్తి చేయండి, పరిస్థితులకు తగినట్లుగా కార్యాచరణ ఉండాలి, శత్రుదోషం ఉంది, చాలా వరకు మౌనం కాపాడుతుంది, ఒక పని పూర్తి చేస్తారు, ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త అవసరం, అధిక వ్యయం సూచితం, లక్ష్మీ స్మరణ మంచిది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి ఉంది, అపారదాలకు తావు లేకుండా పని చెయ్యండి, వ్యాపారంలో సమస్య ఉంటుంది, అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి, ధనలాభం ఉంది, వివాదాలకు దూరంగా ఉండాలి, శుభ ఫలితం వస్తుంది, చంచలత్వంతో కష్టాలు పెరుగుతాయి, కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి, ఇష్టదేవత ధ్యానం మంచిది. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయం ఉంటుంది, జీవితం సంతోషదాయకంగా మారుతుంది, వ్యాపారంలో లాభాలు ఉంటాయి, భూ గృహ వస్తు లాభాలు ఉన్నాయి, సంఘంలో కీర్తి లభిస్తుంది, చంచలత్వం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి, ఒక శుభవార్త కూడా వింటారు, ఆరోగ్యం బాగుంటుంది, గురు శ్లోకం చదివితే మేలు జరుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని పొందుతారు, మనస్సులోని కోరికలు కార్యరూపాన్ని ఇస్తాయి, 10 మందిలో గుర్తింపు సాధిస్తారు, గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తి అవుతాయి, ధనలాభం సూచితం, మొహమాటం పనికిరాదు, తెలియని ఆటంకాలు ఉన్నాయి, ఖర్చు పెరుగుతుంది, వ్యాపారపరంగా కొన్ని సమస్యలు వస్తాయి, ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది, కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి, ఉద్యోగ వ్యాపారాలలో ఓర్పుతో ఏకాగ్రతతో వ్యవహరించాలి, అధికారులతో సఖ్యత అవసరం, ఆపదల నుంచి బయటపడతారు, ఆర్థిక స్థితి శుభప్రదం, నూతన కార్యాలు లాభాన్ని ఇస్తాయి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, ఇంట్లో శుభాలు జరుగుతాయి, ఇష్టదేవత స్మరణ మంచిది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.